ఏపీ టీడీపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తోంది అధికార పార్టీ. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చిస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే కదిరి బాబురావుతోనూ టీడీపీ చర్చలు జరుపుతోంది. మరోవైపు మాజీ మంత్రి కొండ్రు మురళి ఏపీ చీఫ్ కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. మురళి రాజాం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే మురళి రాకను వ్యతిరేకిస్తున్నారు ప్రతిభాభారతి. మరోవైపు పొత్తులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపితే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగాని గుర్తు చేశారు. కాంగ్రెస్ తో చేతులు కలిపితే టీడీపీని జనం తరిమి కొడతారన్నారు అయ్యన్న. అయితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్. ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపింది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించింది ఏపీ పిసిసి. మిషన్ 2019లో అధికారంలో రావాలి, అదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మాకు మేముగానే అధికారంలోకి రావాలి, మాకు మేముగానే గెలవాలి, అందుకోసమే చేస్తున్నటువంటి కసరత్తు ఇది. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు హస్తం సింబల్తోనే పోటీ చేయడానికి మేము తయారవుతా ఉన్నాం. ఈతలే మారు హస్తం హస్తంగానే ఉంటే. ఓవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్లటం లేదని సంకేతాలు ఇస్తూనే మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలవటం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సహాని భేటీ అయ్యారు. అయితే సమావేశం వెనుక కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికల కోసం సన్నద్దమవుతోందా అన్న అనుమానాలు కూడా తెరమీదకొస్తున్నాయి. మరోవైపు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఓవైపు ముందస్తు లేదని మంత్రులకు స్పష్టం చేసిన కేసీఆర్ గవర్నర్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముందస్తు కోసం తొందరపడటం లేదన్నారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి. కేంద్రం ముందస్తుకు వెళితే తాము సిద్ధమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ కోదండరాం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మాట్లాడుతున్నారు. ఈరోజు ముందస్తు ఎన్నికలు జరిపినా సకాలం జరిపినా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారులకి రానున్న విషయం స్పష్టంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలకు కూడా తెలుసు. కనుక మేము ఈ కార్యక్రమాలు పెట్టుకుని ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం లేదు, ఆలోచన లేదు. మరి అధికారులు వివిధ అధికారులు కలుస్తారు. ఢిల్లీలో మా పని మంత్రులను కలటము, అధికారులను కలటం మా మంత్రి. ఇవాళ కొందరు అధికారులు ఎలక్షన్ కమిషన్ కలిసిండ్రు అని చెప్పేసి మీరు చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే పనిచేశారు. ఆ సంబంధం మేరకు ఈరోజు కలుస్తారు, అందరినీ కలుస్తారు, కానీ ఎందుకు కలిశారు అన్న విధంగా ఈరోజు వార్త రావటం మరి శోచన విషయం. టీడీపీ అవినీతి పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు బీజేపీ నేతలు. గవర్నర్ ను కలిసిన నేతలు భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ల రద్దు, పీడీ అకౌంట్స్, అలానే అమరావతి బాండ్ల జారీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు. గవర్నర్ నరసింహన్ కు వినతి పత్రం అందజేశారు. పట్టబయలు చేసేదాకా సిఏజీ స్పెషల్ ఆడిట్ జరిగి అవినీతి అక్రమార్కులు ఎవరో బయటకు వచ్చేదాకా దీన్ని మేము విడిచిపెట్టము. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అలా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి గారితో సహా అందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు, తప్పితే వాస్తవాలు చెప్పటం లేదు. అధికారులు అబద్ధాలు చెప్తున్నారు, మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు, అందరూ ఏకతాటిగా అబద్ధాలతో తప్పించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో ఏమాత్రం వారు సఫలీకృతులు కాలేరు.
ఎందుకంటే ఇది రా కేంద్ర ప్రభుత్వంలో కూడా అనేక శాఖలతో నేను మాట్లాడుతున్నాను, పంచాయతీరాజ్ శాఖతో కూడా. ఇక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా వీరికి ఎవరు వెసులుబాటు ఇచ్చారు? దీన్ని ఏదో మేము పెద్ద మోడల్ గవర్నెన్స్ అని చెప్పుకొని మోడల్ దోపిడీ చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎండగడతాము. దీనికోసం నేను ఇంతకుముందు సిబిఐ ఎంక్వైరీ కూడా అడగటం జరిగింది. ఆ విషయం కూడా వారితో ప్రస్తావించాను. ఇక దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో పార్టీ పరంగా కూడా మేము దీన్ని ముందుకు తీసుకువెళ్తాము. భోగాపురం ఎయిర్పోర్ట్ మరొక బోగస్ ఎయిర్పోర్ట్గా మార్చేయడం కోసం సీఎం గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని కేంద్ర ప్రభుత్వం 2015 డిసెంబర్న 3 ఎయిర్పోర్ట్లు కట్టడం కోసం పర్మిషన్ ఇస్తే, ఈ సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి గారు 15 ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్స్ని ఈరోజు వరకు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కానీ, నెల్లూరు ఎయిర్పోర్ట్ కానీ కట్టలేకపోవడం ఒక అసమర్థతకి, అవినీతి కోసం ప్రణాళికలు వేసుకోవడానికిగా మనం ఈవేళ భావించాలి. ఈ 2 అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సీఎం గారి యొక్క అవినీతి ధైర్యంతో బహిరంగంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, రూలింగ్ లేకుండా ట్రేడింగ్ చేసేటువంటి అంశానికి జగన్ కు సీఎం పదవి పిచ్చి పట్టిందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. 30 సీట్లు కూడా వైసీపీకి రావంటూ ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఆ రిపోర్టుతో మానసికంగా కుంగిపోయిన జగన్ టీవీ పరుగులు కొట్టాడని చెప్పారు. జాబీలు కాదని పాకపాడేవాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏంది ఇప్పించింది, ఏమి ఏ ఇప్పించాలి? ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వైఫల్యం చెందారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో మొత్తం రుణమాఫీ విషయంలో కానీ, డాక్టర్ రుణమాఫీ కానీ, పేదవాడికి పెన్షన్ కానీ, 1,000 రూపాయలు ఇస్తానని చెప్పడం కానీ, అవన్నీ మేము చేసి చూపిస్తున్నాం. పనిచేసే ప్రభుత్వం ఇది. ఈ 4 సంవత్సరాల్లో 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం సంవత్సరం సంక్షేమం మీద. ఏ ఎత్తి చూపిస్తామని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడే భాష పేరేళ్ళు దగ్గర పెడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావా? మొన్న పీకే ఆ ప్రశాంత్ కిషోర్ వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఇదిగో 30 సీట్లు వచ్చే పరిస్థితి లేదు నీకన్నా. ఏమంటే ఎదురుగా టీవీ పగలు కొట్టాడు, బయటకు వచ్చి మేము రైళ్ళు పగలబెట్టామని మాట్లాడాడు. ఫ్రస్ట్రేషన్. ఏపీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన నేత వీరాచారి హల్చల్ చేశాడు. నెల్లూరు రూరల్ పరిధిలో పార్టీ కోసం 1,00,000,000 ఖర్చు పెట్టానని చెప్పాడు. నెల్లూరు కాంగ్రెస్ అధ్యక్షుడు పెనుబక్క కృష్ణయ్య రూరల్ ఇన్ఛార్జిని చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి విమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీర, ఇతర సీనియర్ నేతల సమక్షంలోనే పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు వీరాచారి. తనకు రూరల్ ఇన్ఛార్జి పదవి ఇవ్వకపోతే పార్టీ ఆఫీసు ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు 2వ కంటి ఆపరేషన్ జరిగింది. గత కొన్ని నెలలుగా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న పవన్ కు గురువారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు డాక్టర్స్. నెల రోజుల కిందట ఎడమ కంటికి సర్జరీ చేశారు డాక్టర్లు. అయితే తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో పవన్ కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో డాక్టర్లు మరోసారి ఆయనకు ఆపరేషన్ చేశారు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు సూచించారు డాక్టర్స్.
తెలంగాణ రేషన్ డీలర్లకు శుభవార్త. డీలర్ల కమిషన్ను పెంచింది ప్రభుత్వం. ప్రస్తుతం కిలో బియ్యానికి 20 పైసలుగా ఉన్న కమిషన్ను 50 పైసలకు పెంచి 70 పైసలు చేసింది. సచివాలయంలో ఇవాళ సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం కమిషన్ పెంచాలని నిర్ణయించింది. కష్టాల్లో ఉన్నామంటున్న డీలర్లకు మద్దతు ఇవ్వాలని భావించిన సీఎం కేసీఆర్ కమిషన్ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఇది అమలు కానుంది. అలాగే 2015 అక్టోబర్ నుంచి ఉన్న అన్ని బకాయిల్ని చెల్లించనుంది ప్రభుత్వం. కిలో రైస్కి 70 పైసల చొప్పున ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ పెంచిన 70 పైసల కమిషన్ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. 1,91 లక్షల మందికి 5 కిలోల చొప్పున ఇచ్చినటువంటి బియ్యానికి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ పాత బకాయిని కూడా బియ్యం డీలర్లకు చెల్లించండి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవైనటువంటి మంత్రివర్లు ఈటల రాజేందర్ గారు మరి మొదటి నుంచి కూడా ఈ యొక్క బీద డీలర్లకు పెంచాలి అని వారు మొదటి నుంచి కూడా మా యొక్క ఆలోచన మేము పడుతున్నటువంటి ఇబ్బందులు వారు గమనించి అన్ని రకాలుగా కూడా మాకు మినిస్టర్ గారు సహకరించినందుకు, అదేవిధంగా కమిషనర్ గారు మరి ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని మరి రాత్రి మొదలు కష్టపడి వీళ్ళకు రావాల్సిన బకాయిలు వీళ్ళకు పెంచవలసిందే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం అని వారు మాకు సహకరించినందుకు కమిషనర్ గారికి మొత్తం స్టాఫ్కి అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడా నాయకోడు రాజు మరి 17,000 కుటుంబాల డీలర్ల తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా వారందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ మంచి విజన్ ఉన్న నేతలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అమరావతిలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడుతో పాటు గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన భవనాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. విభజన తర్వాత ఏపీలోనూ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రావాలని ఆకాంక్షించారన్నారు. రాష్ట్రంలో ఈ సంస్థ ఏర్పాటు కావడం, స్నాతకోత్సవం జరగడంతో తన కల సాకారమైందన్నారు. జో ఆంధ్రప్రదేశ్ జో కంబైన్డ్ థే పహలే జహాన్ సభీ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ సైన్స్ అండ్ రిసర్చ్ సెంటర్స్ ప్రిస్టేజియస్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ బిజినెస్ స్కూల్స్ కాఫీ సబ్ కుచ్ థే మగర్ జబ్ ఆంధ్రప్రదేశ్ అలగ్ హో గయా హమారా స్వప్న థా ఐసీ సంస్థ ఇస్ ప్రదేశ్ మే భీ ఇస్ పార్ట్ మే భీ హోనా చాహియే యే స్వప్న ఆజ్ సాకార్ హో రహే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కా కన్వకేషన్ కే ద్వారా స్వప్న కా సాకార్ హో రహా హై ఇస్లియే మైనే కహా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై హార్ట్ ఆఫ్ హార్ట్స్ అండ్ ఫైనలీ ఇట్ హెస్ కమ్ నౌ ఇట్ హెస్ కమ్ అప్ వెరీ బ్యూటిఫుల్ ఐఎమ్ షూర్ దిస్ బ్యూటిఫుల్ బిల్డింగ్ విల్ బీ ఫిల్డ్ అప్ విత్ ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ స్టూడెంట్స్ ఇన్ ద కమింగ్ డేస్ టు కమ్ అండ్ బ్యూటీ అండ్ డ్యూటీ ఇఫ్ ఇట్ ఇస్ కంబైన్డ్ ఇట్ విల్ బికమ్ మైటీ I hope you will do your duty in the coming days. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వ్యవసాయంలో లాభసాటి పద్ధతులను కనుక్కోవాలని సూచించారు. కృష్ణా జిల్లా బావులపాడు మండలం ఎస్ఎన్ పాలెంలో పర్యటించిన ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న రైతులతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో తొలిసారి రైతు శభాష్ పాలేరకు పద్మశ్రీ అవార్డు సిఫార్సు చేశారని తెలిపారు. రైతు అందరికన్నా పెద్ద శాస్త్రవేత్త అని తెలిపారు ఆయన. తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సు ఫీజు పెంపు జీవోపై స్టే ఇచ్చింది హైకోర్టు. గతంలో ఈ కోర్సులకు 5 లక్షలు ఫీజు ఉండేది. ఈ ఏడాది నుంచి ఫీజును 5 రెట్లు పెంచి 25 లక్షలుగా మార్చింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. వాదనల అనంతరం ఫీజు పెంపు జీవోను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
సికింద్రాబాద్ లో రాఖీ పండగ ఓ ఇంట విషాదాన్ని నింపింది. తన సోదరుడికి రాఖీ కట్టేందుకు పంపలేదని ఆత్మహత్య చేసుకుందో మహిళ. రాజస్థాన్ కు చెందిన దంపతులు ఉత్తమ్ దేవి కుమ్మరిగూడలో ఉంటున్నారు. అయితే పూణేలో ఉన్న తన అన్నకు రాఖీ కట్టేందుకు వెళతానని భర్తను కోరింది భార్య. అందుకు భర్త అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకేసి సూసైడ్ చేసుకుంది. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్స్ చెప్పారు. తిరుమలలో శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణంలో ఇంటి దొంగను అదుపులోనికి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. షోలాపూర్ దళారి తరహాలోనే అక్రమాలకు పాల్పడ్డాడు కాల్ సెంటర్ ఉద్యోగి శ్రీనివాసులు. 1000 సుప్రభాత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా పొందిన శ్రీనివాసులు ఒక్కో టికెట్ను 3000 రూపాయలకు విక్రయించాడు. ఈ వారంలో మరో 16 సేవా టికెట్లను లక్కీ డిప్లో పొందినట్టు గుర్తించారు. టీటీడీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నారంటూ టీటీడీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో ఏఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసులు తన కూతురిని వేధిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగిని ఆరోపిస్తోంది. పోలీసులు విచారణ చేపట్టారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరు అందే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఉమ్మడి నల్లగొండ అలానే ఖమ్మం జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని మంత్రి తెలిపారు. తాగునీటి కోసం మొత్తం చెరువులను నింపుతున్నామని రైతులు చాలా పొదుపుగా నీటిని వాడుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ ముంపు బాధితులకు పాముల భయం పట్టుకుంది. వరదతో ఇళ్లలోకి పాములు రావడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు జనం. తాడేపల్లిగూడెం నల్లజల్ల మండలంలో 3 పాములు కాటేశాయి. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మరో వ్యక్తిని పాము కాటేయడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు స్థానికులు. Thank you.